నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి వచ్చాము. ఆ లోపల అంటే స్వామివారి దగ్గర లేడీస్ని చాలా రూట్ బిహేవియర్. మా మిస్సెస్ని అయితే చేయి లాగి వేస్తే యువతలకు వచ్చి పడింది. మా వెనకున్న ఇంకొక గృహిణికి గాజులు కూడా మట్టి గాజులు చేతుకున్నాయి, గాజులు కూడా పగిలిపోయినాయి. దయచేసి ఇది టీటీడీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ అంటేనే ప్రశాంతంగా చేసుకునే దర్శనము, అది ఆ కాన్సెప్ట్ను వీళ్ళు చేస్తున్నారు. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు 11 గంటలకు ఎగ్జాక్ట్గా ఎవరైతే డ్యూటీలో ఉన్నారో అక్కడ వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు యాక్షన్ తీసుకోవటము, లేకపోతే వాళ్ళకు గైడ్ చేయటము, దీనికి ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ. ఎంప్లాయ్ అండి, ఎంప్లాయ్ శ్రీవారి సేవ వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు. లేడీస్ ఉన్నారు, శ్రీవారి సేవ వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు, లేడీస్ ఉన్నారు. మేము అడిగినా కూడా ఏళ్ళు చూపిస్తున్నాడు ఆయన, ఏళ్ళు చూపించి కంప్లైంట్ చేస్తాం మేమంటే ఎవరు చేస్తారో చేసుకోమని చెప్తున్నారు. ఇప్పటికి మేము 25 ఏళ్ళ నుంచి వరుసగా వస్తున్నాము, ఏ రోజు కూడా ఈ స్థితి రాలేదు. ఫస్ట్ టైము ఇది కంప్లైంట్ చేయాలని కూడా లేదు, కానీ చేతి గాజులు కూడా బయలుపెట్టేట్టుగా లాగ్ అవతలేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ కాన్సెప్టే వేరు. దయచేసి టీటీడీ దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు చాలా బాధ వేసిందండి. తను తోసేసిన తర్వాత నేను ప్రక్కకు వచ్చి పడ్డ తర్వాత కూడా మళ్ళీ నీకు ఎందుకండి నెట్టేస్తున్నారు, ఇట్లా పడిపోతే ఏంది పరిస్థితి అన్నాను. నేను మళ్ళీ నెట్టాడు, నేను నెట్టేదే అన్నాడు. నేను కంప్లైంట్ చేస్తానంటే ఎవరు చేసుకుంటే చేసుకోమన్నాడండి తను. నా ప్రక్కనే పాపం ఒక లేడీ, అసలు పాపం గాజులు పగిలిపోయి పాపం అట్లే వస్తూ ఉన్నారు నా ముందు. చాలా ఇబ్బందిగా ఉందండి ఇది, ఇట్లా ఇట్లా పరిస్థితి. మేము 10,000 రూపాయలు పెట్టేసి మేము ఇట్లాంటి దర్శనానికి అండి రావాల్సింది స్వామి దగ్గరికి. మేము గొడవలతో ఇంపార్టెంట్ కాదండి, ఆ కాన్సెప్ట్ దాన్ని డివైడ్ అవుతాం. భగవంతుని చూడాలనే కదండి ఇంత దూరం నుంచి వచ్చాము, కానీ ఇట్లాంటి పరిస్థితి అంటే అసలు ఎప్పుడు చూడలేదండి 20 ఇయర్స్ లో మేము. అది ఒక జంట అండి, లేడీని ఎట్లాంటి ఎట్లా తోసేస్తాడండి. టీటీడీ ఎంప్లాయ్, 11 o'clock అప్పుడు ఎవరున్నారో ఆయన షార్ప్ 11 అప్పుడు అక్కడ పేరు మాకు తెలియదండి, మాకేం తెలుస్తుంది వాళ్ళ పేరు తెలియదు కదండి. కానీ వాళ్ళు ఎట్లా చేస్తారు? దయచేసి వాళ్ళ ఐడి కార్డులన్నా ఉండేటట్టుగా ప్లాన్ చేయమనండి. పేర్లు కానీ పోనీ మేము ఎట్లా నేమ్స్ ఐడెంటిఫై చేసి మేము చెప్పగలుగుతాం.